ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వయసులో ఉన్న పిల్లలకి మొటెమలు వాటి స్థానంలో మచ్చలు ఇట్లాంటివి వచ్చి ముఖ సౌందర్యం దెబ్బతింటూ ఉంటుంది కాస్త నున్నగా మచ్చలు లేకుండా స్మార్ట్గా ముఖం ఉండాలని చాలామంది మొటలు తగ్గాలని కోరుకుంటూ ఉంటారు వాటి కోసం రకరకాల ఆయింట్మెంట్లు లోషన్లు అప్లై చేస్తూ ఉంటారు ఆశించిన ఫలితం రానివారు ఇక న్యాచురల్గా ఇంకేమైనా చేయొచ్చా అని వెతుకుతూ ఉంటారు కదా అలాంటి వారికి అసలు ఏ విధమైన మెడిసిన్ లేకుండా మచ్చలు మొట్టాలు తగ్గించుకోవటానికి ఒక మంచి న్యాచురోపతి విధానంలో ఈ మొట్టాల భాగాల్ని క్లీన్ చేయటానికి భలే సొల్యూషన్స్ ఉంటాయి వాటిని మీకు అందించబోతున్నాను ఒక నాలుగైదు నియమాలు నేను చెప్తాను వయసులో ఉన్న పిల్లలందరూ కాస్త శ్రద్ధ పెట్టండి వీటి మీద మొట్టమొదటిది ప్రతిరోజు నాలుగు లీటర్ల మంచినీళ్ళు త్రాగాలని నియమం పెట్టుకోండి రెండుసార్లు మోషన్ వెళ్ళాలని నియమం పెట్టుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మనలో ఉన్న వ్యర్థాలు టాక్సిన్స్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు వేస్ట్ కెమికల్స్ కానీ ఇప్పుడు రకరకాల జంక్ ఫుడ్లు కూల్ డ్రింక్లు ఐస్ క్రీమ్ చాక్లెట్లు బిస్కెట్లు తింటాం కదా అందులో ఉండే కొన్ని కెమికల్స్ అనేవి ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటాయి అన్నమాట ఇంచేత మొటిమలు రావటానికి అలర్జీ లాగా స్కిన్ మచ్చలు పట్టడానికి కారణాలు అవుతూ ఉంటాయి అంచేత అలాంటి దోషాలు శుద్ధి అవ్వాలంటే బాడీకి మంచినీళ్ళు ఎక్కువ కావాలి మోషన్ బాగా వెళ్ళిపోతుంటే బాడీలో ఎప్పుడు వ్యర్థాలు అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి మన వీడియోస్ గుడ్ హెల్త్ మరియు హెల్త్ మంత్ర ఛానల్స్లో మీకు కనపడుతుంటాయి కదా మంచినీళ్ళు నాలుగు లీటర్లు త్రాగటం రెండుసార్లు మల విసర్జనలు జరగటం ఈ రెండు నియమాలని కాస్త క్రమం తప్పకుండా నీళ్లు త్రాగటం వల్ల రెండుసార్లు మోషన్ అయిపోతుంది స్కిన్ గ్లో పెరుగుతుంది ఇక్కడ ఉండే వ్యర్థాలన్నీ క్లీన్ బాగా అవుతాయి అన్నమాట అందుకని మొట్టమొదటి ప్రిన్సిపల్గా మంచినీళ్ళు నాలుగు లీటర్లు త్రాగాలి రెండుసార్లు మోషన్ అవ్వాలని నియమం పెట్టుకోండి రెండవ మంచాల వాటిగా మీరు ఆచరించవలసింది మొఖానికి కొంచెం కొబ్బరి నూనె కానీ లేదా కొంచెం మేగడ కానీ ఇలాంటి అప్లై చేసుకోండి ఏదన్నా ఏది అందుబాటులో పాల మీద మేకడ కానీ కొబ్బరి నూనె కానీ రాసేసండి దీనికి ఒక పది నిమిషాలు పన్నెండు నిమిషాల పాటు ఫేషియల్ స్టీమ్ పట్టండి అంటే ముఖానికి ఆవిరి పట్టుకునే చిన్నవి స్టీమర్లు అమ్ముతుంటారు ఫేషియల్ స్టీమర్లే అలాంటిది కొని అందులోని నీళ్లు పోసేసి ముఖం అక్కడ పైన భాగం పెట్టేసేసి ఆవిరి పట్టుకుంటే ఈ భాగాల్లో ఉండే వ్యర్థాలు టాక్సిన్స్ ఇవన్నీ కూడా ఏదైతే మీకు కురుపు రూపంలో బయటికి రావటానికి రెడీ అవుతున్నదో బయట పొక్కు రూపంలో వాటన్నిటినీ రంధ్రాలలోకి వచ్చినప్పుడు మనం చెమట పట్టించటం ద్వారా ఈ వ్యర్థాలన్నీ వాష్ అవుట్ అవుతాయి అన్నమాట అంచేత ఇక్కడ భాగాల్ని శుద్ధి చేసుకోవటానికి ఆవిరి ప్రతిరోజు పట్టుకోవచ్చు ఇది చాలా మంచి ప్రిన్సిపల్ అనమాట అలా రోజు కాస్త నూనె కానీ మీ ఇక్కడికి కానీ రాసి ఆవిరి పట్టుకోవటం ఇది రెండో ప్రిన్సిపుల్గా చేయండి ఇలా ఆవిరి పట్టుకుని శుద్ధి చేసుకున్న తర్వాత ముఖానికి ఆ మచ్చలు తగ్గటానికి ఆ భాగాల్లో మొట్టేలు కాస్త రాకుండా స్కిన్ కండిషన్ చేయటానికి మట్ ప్యాక్ చాలా ఉపయోగపడుతుంది మీరు పొలాల్లో మంచి క్వాలిటీ నల్ల మట్టి పుట్టమట్టి లాంటివి తెచ్చుకోండి పైభాగం మట్టిని తీసేసి కాస్త ఒక అరడుగు లోపలికి తవ్వి మట్టి అక్కడ భాగం మట్టి తెచ్చుకుంటే కొంచెం ఎరువులు పురుగు మందుల ప్రభావం లేకుండా మంచిగా ఉంటుంది అనమాట అలాంటి లోపల నల్లటి మట్టిని తెచ్చుకొని కాస్త ఎండ పెట్టండి బండబెట్టి కొట్టేసేయండి తుక్కు అవన్నీ ఏరేసుకోండి మంచిగా మట్టి వస్తుంది దాన్ని ఎప్పుడన్నా కావాలంటే మిక్సీ చేసి తిప్పండి మెత్తటి పౌడర్లా ఉంటుందండి ఆ పౌడర్ ఇంట్లో ఉంచుకోండి రోజు నాలుగు కేజీలు ఐదు కేజీలు అట్లా చేసి పెట్టుకొని ఉంచుకుంటే దీన్ని ఇంత మట్టి తీసుకుని అన్ని నీళ్లు కలిపేసేసి నానపెట్టేసి నీళ్లు పోసేసి ఒక మూడు నాలుగు గంటలు మట్టి నానేసరికి చల్లగా అవుతుందనమాట ఏ రోజుక రోజు అట్లా నానపెట్టుకుని వాడుకుంటే బాగుంటుంది ఈ నానపెట్టిన మట్టిని తీసుకుని అందులో కొంచెం ఇంత పసుపు కలిపేసుకోండి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ లాగా పసుపు భలే పనికి అనమాట అలా ఆ పసుపు కలిపేసి దీన్ని తీసుకుని ఆ మట్టిని కొంచెం ఒక మాదిరిగా అయితే కారిపోతుంది అంత పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు సెమీ సాలిడ్ గట్ల కలిపేసి పోయండి కళ్ళు రంధ్రాలు నోరు వదిలేసి మిగతా భాగాలన్నీ ముఖానికి ఆ రంగుణం మందంలో శుభ్రంగా మట్టినట్ట పట్టించి కాదాలకు ఉండట్ల ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చుంటే ఈ చల్లటి నల్లటి మట్టిలో ఉండే చల్లదనం అంతా స్కిన్కి బాగా వెళుతుంది చర్మం చల్లబడేసరికి ఈ చల్లబడ్డ చర్మాన్ని వెచ్చగా చేయటానికి రక్త ప్రసరణ ఎప్పుడూ రానంత ముఖ భాగానికి వస్తుంది అనమాట అది మెయిన్ టెక్నిక్ ఇక్కడ అంటే బాడీలో ఉండే రక్తం అంతా ఎక్కువ భాగం ఈ ఫేస్కి కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనమాట రక్తం బాగా వచ్చిందంటే రక్తంలో విటమిన్స్ మినరల్స్ ప్రాణవాయువు నీరు పోషకాలు అన్నీ బాగా వచ్చేస్తుంటాయి అన్నమాట అంచేత రక్తం ద్వారా ఈ చర్మ కణాలకి పోషకాలు బాగా రావటం రక్తం తిరుగు ప్రయాణం అక్కడ ఉండే వ్యర్థాలన్నింటినీ పట్టుకెళ్ళిపోవటం ఇలా బాగా క్లీన్ అవ్వటానికి చాలా మంచిది అంటే ఈ మొక్కమంతా అంతా మట్టేసిన తర్వాత అరగంటలో మీకు గోరింతాకు పండి ఎండిన తర్వాత ఎట్లా డ్రై అవుతుంది అట్లా అవుతుంది అనమాట అప్పుడు కడిగేసుకోవాలి మనం ఇట్లా రోజు ఒక ట్వంటీ ఫైవ్ హాఫ్ హాఫ్ అన్ అవర్ ఇలా మడ్ ప్యాక్ చేసి ఉంచుకోండి చర్మానికి చాలా మంచిది చర్మం కాంతివంతంగా ఉన్న మచ్చల మాంటానికి ఇక్కడ ఉండే వ్యర్థాలుగా పొక్కుల రూపంలో వచ్చే డీటాక్సిఫై అవ్వటానికి చాలా మంచి సొల్యూషన్ అనమాట ఇది మూడవదిగా చేయండి నాలుగవది అండి ప్రతిరోజు మీరు రెండు జ్యూసులు త్రాగటానికి ట్రై చేయండి మొటాలు తగ్గించాలంటే ఆల్కలీన్ డైట్ ఎక్కువ కావాలి యాసిడిక్ నేచర్ నుంచి ఆల్కలీన్ నేచర్కి మనం ఎప్పుడు వాడినట్లు అందిస్తుంటే ఇట్లాంటివన్నీ కూడా క్లీన్ చేసుకోవటానికి ఈ అలర్జీ రాకుండా ఉండటానికి చాలా ఉపయోగపడుతుంది అనమాట అందుకని ఆల్కలిన్ డైట్ అంటే జ్యూస్ వేస్తాను అనమాట మెయిన్గా అంత చేత ఉదయం పూట ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగండి క్యారెట్ టమోటా కీరా దోసకాయ ఇట్లా వేసుకుని గ్రైండ్ చేసి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ జ్యూస్ తేనేసుకుని ఫిల్టర్ చేసే జ్యూస్ ఆ జ్యూస్కి తేనెనిమ్మ రసం కలుపు త్రాగండి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా ఒక గ్లాసు బత్తాయి రసం కమలా జ్యూస్ లాంటివి ఎప్పుడన్నా త్రాగటానికి ట్రై చేయండి ఉదయం జ్యూస్ ఈవినింగ్ జ్యూస్ తాగితే మచ్చలు మాంటానికి స్కిన్ కొత్తది మంచిగా రావటానికి ఇక్కడ హీలింగ్ బాగా చేయటానికి అట్లాగే అసిడిక్ నేచర్ తగ్గించి ఆల్కలిన్ నేచర్ పెరిగినప్పుడు ఏంటంటే ఈ రియాక్షన్స్ రావన్నమాట అది చాలా బాగా అలర్జీ తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది జ్యూసెస్ రెండు రోజుకు రెండు జ్యూసులు తగ్గండి ఇది నాలుగవ ప్రిన్సిపల్ ఐదవది మీరు గెల్లొద్దు పెండొద్దు అసలు వాటినిట్లు నొక్కకండి గెల్లకుండా పెండకుండా మీరు స్నానం చేసేటప్పుడు మరీ ఎక్కువగా అట్లా రుద్దకుండా నీళ్ళతో అట్లా తడుపుకుంటూ మెత్తగా కాటన్ గుడ్డలతో దూత్ తీసుకుని దాంతో మెల్లగా క్లీన్ చేసుకోండి ఒక్కోసారి పగిలితే మచ్చలు పడుతుంటాయి అంచేత వీటి మీద రాపిడ్ లేకుండా దూది పెట్టి మెల్లగా అట్లా క్లీన్ చేసుకోండి శుభ్రంగా క్లీన్ అవుతాయి అనమాట ఇలా నా నాలుగైదు నియమాలు కనుక వయసులో ఉన్న పిల్లలు ఆచరించగలిగితే ఇంప్రూవ్మెంట్ చాలా బాగా వస్తుంది మచ్చలు తగ్గి కాస్త మొట్యాలిక భవిష్యత్తులో రాకుండాక స్మార్ట్గా మళ్ళీ మీరు అవటానికి ఒక అవకాశం కలుగుతుంది అనమాట ఇంకొంతమందికి ఏదో హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల కొంత ఏదో వస్తే టైం తీసుకుంటాయి కొంచెం ఒక నెలలో రిజల్ట్ కనపడిపోయినా ఓపిక పట్టి కాస్త మంచి అలవాట్లు కాబట్టి మంచి ఆహార నియమాలు చూసలే కాబట్టి కొనసాగిస్తారని ఆశిస్తూ నమస్కారం